దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మనందరికీ కలుగునుగాక. ఆమెన్. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, నూతన సంవత్సరంలో మరొకసారి దేవుని దివ్య సన్నిధానంలో చేరి దేవుణ్ణి ఆరాధించే గొప్ప భాగ్యము, దేవుని పరిశుద్ధ నామాన్ని మహింపరిచే గొప్ప భాగ్యము, దేవుణ్ణి సన్నిధించే గొప్ప భాగ్యము, దేవుణ్ణి ఆరాధించే గొప్ప భాగ్యము. దేవుడు మనకు కలగజేసిన విధానంను బట్టి మనమందరము దేవాది దేవునికి వందనాలు, స్తుతి స్తోత్రము చెల్లించవలసి ఉంటున్నాం. 2022 సంవత్సరంలో ప్రవేశించడానికి దేవుడు చూపిన కృప అంతటిని బట్టి మనమందరము దేవాది దేవునికి వందనాలు, స్తుతి స్తోత్రము చెల్లించవలసి ఉంటున్నాం. ప్రతిరోజు కొన్ని వేల మంది మట్టిలో కలిసిపోతున్న సమాజంలో మనం జీవిస్తున్నప్పుడు ఎన్నిక లేని మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని దేవుడు మనకు దయచేసిన విధానంను బట్టి మనమందరము దేవాది దేవునికి హృదయ అంతరంగాలలో నుంచి దేవుణ్ణి స్తుతించి దేవుణ్ణి గణపరచవలసి ఉంటున్నాం. 2021 సంవత్సరము సంపూర్తయింది, ముగించిపోయింది, మన నుంచి దూరంగా వెళ్ళిపోయింది. కొంతమందికి మంచి జ్ఞాపకాలు ఉండవచ్చు, కొన్ని చెడు జ్ఞాపకాలు ఉండవచ్చు, కొన్ని విజయాలు సాధించి ఉండవచ్చు, కొన్ని అపజయాలు కలిగి ఉండవచ్చు. వివిధ రకాలైన అనుభవాలతో 2021 సంవత్సరము మనకు జ్ఞాపకంగా మిగిలిపోయింది. కొంతమందికి అది తీపి జ్ఞాపకము, కొంతమందికి అది చేదు జ్ఞాపకంగా మారిపోయి ఉండవచ్చు. 2021 సంవత్సరంలో ఎన్నో బాధాకరమైన వార్తలు మనం విన్నాం. భూకంపాల గురించి విన్నాం, వరదల గురించి విన్నాం, టెర్రరిస్ట్ స్ట్రైక్స్ గురించి విన్నాం, భారతదేశానికి పాకిస్తాన్ దేశానికి మధ్య తలెత్తిన వివాదాల గురించి విన్నాం, భారతదేశానికి చైనా దేశానికి మధ్య తలెత్తిన వివాదాల గురించి విన్నాం, ఎన్నో చోట అగ్ని ప్రమాదాలు, వరదల చేత నష్టము, వరదల బీభత్సము, అతివృష్టి, అనావృష్టి, ఈ రీతిగా ఎన్నో విషయాలు ప్రకృతి విపత్తుల గురించి మనం విన్నాం. అదే రీతిగా మానవుడు చేసిన దండయాత్ర గురించి కూడా మనం విన్నాం, పరువు హత్యల గురించి విన్నాం, చిన్న చిన్న ఆడబిడ్డల్ని ఎత్తుకెళ్లి సామూహికంగా రేప్ చేసి వారం రోజులు, నెల రోజులు, సంవత్సరాల తరబడి రేప్ చేసి వెలుగులోకి వచ్చినప్పుడు ఆ బిడ్డను చంపేసిన సంఘటనలు మనం విన్నాం. రేప్ చేసుకొని వాడుకొని వదిలేసి చంపేసి కాల్చేసిన సందర్భాలను కూడా మనం వింటున్నాం. భారతదేశంలో స్త్రీలకు భద్రత లేకుండా మారిపోయిన సందర్భాలను మనం చూస్తుంటున్నాం. ఇలాంటి ఎన్నో చేదు జ్ఞాపకాల చేత 2021 సంవత్సరము ముగించింది. సంఘ పరంగా ఆలోచన చేసినట్టయితే సంఘాల మీద దాడులు, సంఘ కాపర్ల మీద దాడులు, అమాయక ప్రజల మీద దాడులు, ఇవన్నీ 2021 సంవత్సరంలో మనం విన్నాం. 2021 సంవత్సరంలో కొన్ని సందర్భాలలో ఆనందించి ఉండవచ్చు, కొంతమంది వేడుకలు చేసుకుని ఉండవచ్చు, కొంతమంది పండుగలు చేసుకుని ఉండవచ్చు. ఎందుకంటే వారికి కలిసి వచ్చిన విధానాన్ని బట్టి మెట్టుకు చాలా మట్టుకు 2021 సంవత్సరము చాలా నిశ్శబ్దంగా, చాలా బాధాకరంగా, చాలా దుఃఖకరంగా మన మధ్యలో నుంచి వెళ్ళిపోయి 2022 సంవత్సరము మన మధ్యలోకి వచ్చింది. ఎన్నో ఆశయాలతో, ఎంతో మంచి జరుగుతుందన్న నిరీక్షణతో, మంచి దినాలు చూడాలని, మంచి వార్తలు వినాలని, ఆశీర్వాదాలు పొందుకోవాలని, ఈ విపత్తులన్నిటిలో నుంచి విడుదల కలగాలని ఆశతో 2022 సంవత్సరాన్ని మనం ఆహ్వానించాం. 2022 సంవత్సరంలో ఎన్నో అవకాశాలకు మనకు నిలయంగా మారిపోతుంది. మొదటిగా మనల్ని మనము ఇంట్రోస్పెక్ట్ చేసుకోవడానికి, మనల్ని మనం పరీక్షించుకోవడానికి, మనల్ని మనము సెల్ఫ్ ఎవాల్యుయేట్ చేసుకోవడానికి, మన బలహీనతలను బట్టి, మన బలాలను బట్టి, మనకు వచ్చిన అవకాశాలను బట్టి, మన కెరియర్ని బట్టి, మన యొక్క ఎంగేజ్మెంట్స్ని బట్టి, దేవుడు మనకిచ్చిన వనరులను బట్టి, దేవుడు మనకిచ్చిన తలాంతులను బట్టి, వీటన్నిటి
ఏ రీతిగా మనం వాడుకుంటున్నాం, మనం ఎక్కడ నిలబడ్డాం, మన స్టాండ్ ఏంటిది, ఆత్మీయంగానైతేనేమి, సాంఘిక పరంగానైతేనేమి, మానసిక పరంగానైతేనేమి, కెరియర్ పరంగానైతేనేమి, కుటుంబ పరంగానైతేనేమి, సమాజ పరంగానైతేనేమి, మనం ఎక్కడ నిలబడ్డాం, ఎక్కడ నిలబడవలసిన వారము ఎక్కడ నిలబడ్డాం, ఆ ఎత్తైన స్థలంలోకి మనం ఊహించిన ఆ యొక్క గోల్స్ మధ్యలోకి మనం వెళ్ళగలుగుతామా, మనల్ని మనము ఆలోచన చేసుకోవాలి. రెండవది, మన అపజయాలను మన బలహీనతలను రెక్టిఫై చేసుకునే అవకాశము దొరికింది. 2022 సంవత్సరంలో ఏ విషయాలలో మనకు అపజయం కలిగింది, ఏ విషయాలలో మనం దేవుని యుద్ధం నుంచి పడిపోయాం, ఏ విషయాలలో ఆత్మీయంగా దిగజారాం, ఏ విషయాలలో ఆత్మీయంగా బలహీనులమైపోయాం అన్న విషయాలను మనము జ్ఞాపకం చేసుకొని వాటిని సరిచేసుకోవడానికి, మన బలహీనతలను పూడ్చుకోవడానికి, మన అపజయాలను గురించి మనం అర్థం చేసుకొని విజయాన్ని పొందే దిశగా మనం పరిగెత్తడానికి, ప్రయాణించడానికి దేవుడు ఒక అవకాశాన్ని మనకు దయచేస్తూ ఉంటున్నాడు. మూడవదిగా, కొన్ని విషయాలను పరిష్కరించుకునే అవకాశము మనకు దయచేసింది. కొన్ని విషయాలలో మారిపోవడానికి, కొన్ని విషయాలలో మార్పు చెంది జీవించడానికి, కొన్ని విషయాలను అలవాటు చేసుకోవడానికి, అనుభవాన్ని బట్టి కొన్ని పద్ధతులు మార్చుకోవడానికి, మనము ఆలోచన చేసిన ఆ ఎత్తైన స్థలాలను ఆస్వాదించడానికి, ఆ ఎత్తైన స్థలంలోకి మనం వెళ్ళడానికి, మనము ఎక్కడికి ప్రయాణించాలని అనుకున్నామో, ఎక్కడికి చేరాలనుకున్నామో, అవి చేరే అవకాశము దేవుడు మనకు దయచేస్తూ ఉంటున్నాడు. 2022 సంవత్సరంలో దేవుని బిడ్డలుగా జీవించడానికి కొన్ని విషయాలు నూతనంగా అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయవలసి ఉంటున్నాం. కొన్ని విషయాలు దేవునికి ఇష్టం లేనివి విడిచిపెట్టి జీవించవలసి ఉంటున్నాం. ఈ యొక్క సమయంలో నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనము దక్షిణిండియా క్రైస్తవ సంఘం యొక్క పంచాంగాన్ని బట్టి మనము ధ్యానం చేయవలసిన అంశం ఏంటిది అంటే, నిబద్ధతతో కూడిన భాగ్యస్వామ్యం కోసము దేవుని పిలుపు, గాడ్స్ కాల్ ఫర్ కమిటెడ్ పార్ట్నర్షిప్ అనే అంశాన్ని మనము ధ్యానం చేస్తూ ఉంటున్నాం. దేవుడు మనల్ని పిలుస్తూ ఉంటున్నాడు దేవునితో నిబద్ధత కలిగిన భాగ్యస్వామ్యంలోకి వెళ్ళడానికి, కమిటెడ్ పార్ట్నర్షిప్ లో మనం జీవించడానికి. మోసపూరితమైన పార్ట్నర్షిప్ కాకుండా, యాంత్రికమైన పార్ట్నర్షిప్ కాకుండా, దేవుని చిత్తాన్ని జరిగించే వారిగా, దేవుని వాక్యానుసారంగా బ్రతికే వారిగా, తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వారిగా, దేవుని రాజ్య స్థాపన కోసం పాటుపడే వారిగా దేవుడు నిబద్ధతతో కూడిన భాగ్యస్వామ్యం కోసము ఎదురు చూస్తూ ఉంటున్నాడు. మనతో కూడా దేవుడు నిబద్ధతతో కూడిన భాగ్యస్వామ్యమే చేసుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు, దేవుడు పిలుస్తూ ఉంటున్నాడు. దేవుని పిలుపుకు స్పందించి దేవా, నిబద్ధతతో కలిగిన పార్ట్నర్షిప్లోకి, నిబద్ధతతో కలిగిన రిలేషన్షిప్లోకి, నిబద్ధతతో కలిగిన ఫెలోషిప్లోకి రానిట్ల కాలంలో 2021 సంవత్సరంలో జీవించాలని నేను తీర్మానం చేసుకుంటున్నాను దేవాని ప్రార్థన పూర్వకంగా వాక్యాన్ని మనం ఆరాధిస్తాం. ఈ అంశాన్ని ధ్యానం చేయడానికి 4 పాఠ్యభాగాలు మనం చదువుకున్నాం. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 12వ వచనం నుంచి 22వ వచనం వరకు, దావీదు మహారాజు రచించిన కీర్తనలు 23వ సంకీర్తన, అపొస్తలుడైన పౌలు తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1-8 వచనాలు, పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము 35వ వచనం నుంచి 45వ వచనాల వరకు మనం చదువుకున్నాం. ఈ భాగాలలో ఉంటున్న లోతైన మర్మాలను, ఈ భాగాలలో ఉంటున్న గూఢార్థాలను దేవుడు మనకు తెలియజేయాలని, దేవుడు మనకు బయలుపరచాలని, వాక్యంలో ఉంటున్న విలువైన విషయాలను దేవుడు మనకు బయలుపరిచి ఈ అంశాన్ని అర్థం చేసుకోవడానికి, ఏ రీతిగా బైబిల్ గ్రంథంలో ఎవరెవరు దేవునితో నిబద్ధత కలిగిన పార్ట్నర్షిప్ లో జీవించారు, నిబద్ధతతో కలిగిన భాగ్యస్వామ్యంలో జీవించారు,
నేను ఏ రీతిగా నిబద్ధతతో కలిగిన భాగ్యస్వామ్యాన్ని దేవునితో ఏర్పాటు చేసుకోవాలి, దేవుడు పిలుపునకు ఏ రీతిగా స్పందించాలి. ఎన్నికలేని నాతో దేవుడు నిబద్ధతతో కూడిన పార్ట్నర్షిప్ ని, నిబద్ధతతో కూడిన ఫెలోషిప్ ని, నిబద్ధతతో కూడిన రిలేషన్షిప్ లోకి దేవుడు రావాలని ఆశపడుతూ ఉంటుండగా, మరి నేను ఏ రీతిగా స్పందించాలి, నేను ఏ రీతిగా దేవుని పిలుపుకు జవాబు ఇవ్వాలి, నేను ఏ రీతిగా దేవునికి ఆన్సర్ చెప్పాలి అన్న విషయాలను మనం ధ్యానం చేయవలసి ఉంటున్నా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకొని ప్రభు నామం పేరిట ఐక్యమవుతారో వారి మధ్యలో ప్రభు ఉంటానని సెలవిచ్చాడు కాబట్టి, మన మధ్యలో ప్రభు ఉన్నాడన్న భయముతో, భక్తితో, విశ్వాసంతో దేవుణ్ణి ఆరాధిస్తాం, దేవుణ్ణి అడుగుదాం ప్రార్థన పూర్వకంగా. దేవునితో మాట్లాడు, ఈ అంశంలో ఉంటున్న లోతైన విషయాలను నాకు బయలుపరచు, నా మనోనేత్రాలను తెరివేసయ్యా, నా హృదయాన్ని తెరువు, నీ వాక్యాన్ని స్వీకరించడానికి, నీ వాక్యాన్ని ఆస్వాదించడానికి, నీ పిలుపుకు తగిన జీవితం జీవించడానికి, నీ పిలుపునకు స్పందించి నీతో నిబద్ధతతో కూడిన పార్ట్నర్షిప్ లో రానుంటున్న కాలంలో 2022 సంవత్సరంలో జీవించడానికి నీ కృప దయచేసయ్యని ప్రార్థన పూర్వకంగా మనం దేవుని వాక్యాన్ని విందాం. ప్రార్థన పూర్వకంగా దేవుని వాక్యం వింటున్నట్లయితే ఆయన మాట్లాడే దేవుడు, ఆయన హృదయాన్ని తట్టే దేవుడు, ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ భాగాలలో ఉంటున్న అనేకమైన తెలియని విషయాలను దేవుడు మనకు బయలుపరిచి దేవునితో నిబద్ధతతో కూడిన పార్ట్నర్షిప్ లోకి, నిబద్ధతతో కూడిన ఫెలోషిప్ లో జీవించడానికి దేవుడు తన కృప మనకు దయచేస్తూ ఉంటాడు. ఈ క్లుప్త వివరణతో మనం దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. మొదటి భాగమును మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 12వ వచనం నుంచి 22వ వచనం వరకు మనం చదువుకున్నాం. ఈ భాగంలో మనం ఏం చూస్తున్నామంటే కవనెంటల్ రిలేషన్షిప్ ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు పిలుస్తున్న విధానాన్ని మనం చూస్తుంటున్నాం, దేవుని పిలుపును మనం చూస్తుంటున్నాం. నిబంధనతో కూడిన భాగ్యస్వామ్యంలోకి, నిబంధనతో కూడిన రిలేషన్షిప్లోకి, నిబంధనతో కూడిన ఫెలోషిప్లోకి మనం అడుగుపెట్టడానికి దేవుడు మనల్ని పిలుస్తూ ఉంటున్నాడు. నిబంధన, కవర్నెంట్ అంటే ఇద్దరి మధ్య ఏర్పాటు చేసుకునే ఒక కాంట్రాక్ట్. పలాని రీతిలో మేము జీవిస్తాము, పలాని రీతిలో మా పని పూర్తి చేస్తామని 1, 2, 3, 4, 5, 6 అనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి ఇద్దరు 2 పార్టీస్ కూడా అంగీకరించి ఒక కాంట్రాక్ట్ కి రావడం అనేది కవనెంటల్ రిలేషన్షిప్, నిబంధనతో కూడిన భాగ్యస్వామ్యంగా మనం భావిస్తూ ఉంటాం. దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే, బైబిల్ గ్రంథంలో చూసినట్టయితే ఈ యొక్క కవనెంటల్ రిలేషన్షిప్ లో దేవుడు అనేక పర్యాయాలు, దేవుడే ఇనిషియేట్ చేసినట్టుగా, దేవుడే చొరవ తీసుకొని మానవుడితో తెగిపోయిన సంబంధాలను, మానవుడు దేవుడి నుంచి దూరం అయిపోతున్న విధానాన్ని దేవుడు గమనించి దేవుడు మానవుడితో తిరిగి ఆ కోల్పోయిన సంబంధాన్ని, ఆ కోల్పోయిన కవనెంట్ని, ఆ కోల్పోయిన నిబంధనను, ఆ కోల్పోయిన బంధాన్ని దేవుడు తిరిగి ఏర్పాటు చేసుకోవడానికి అనేక పర్యాయాలు చొరవ తీసుకున్నట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ఆదాముతో అవ్వతో దేవుడు చేసిన నిబంధన మనం చూస్తుంటున్నాం. దేవుడు చేసుకున్న కవనెంటల్ రిలేషన్షిప్ ని ఆదికాండంలో 1, 2, 3 అధ్యాయాల్లో మనం చూస్తుంటున్నాం. ఆ తర్వాత దేవుడు నోవాహుతో చేసిన నిబంధన మనం చూస్తుంటున్నాం. ఆ తర్వాత అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన మనం చూస్తుంటున్నాం. ఈ రీతిగా ఇస్సాకుతో, యాకోబుతో దేవుడు చేసిన నిబంధన మనం చూస్తూ ఉంటున్నాం. యెహోషువతో దేవుడు చేసిన నిబంధన, దావీదు మహారాజుతో దేవుడు చేసిన నిబంధన, శాశ్వతమైన కృప నీకు చూపిస్తారని దేవుడు దావీదుతో చేసిన నిబంధన మనం చూస్తుంటున్నాం. ఇశ్రాయేలీలతో పలుమార్లు అనేక మంది ప్రవక్తల ద్వారా, వారు ప్రవచించిన ప్రవచనం ద్వారా దేవుడు ఇశ్రాయేలీతో ఏర్పాటు చేసుకున్న నిబంధన బైబిల్ గ్రంథం అంతటిలో మాటి మాటికి మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు
ఇశ్రాయేలీలను ప్రేమించాడు కాబట్టి ఇశ్రాయేలీలను ఇస్కరేనుల వలె ఆశీర్వదిస్తానని అబ్రహాముతో ఇస్సాకుతో యాకూబుతో దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానం మనం చూసినట్టయితే నాతో నువ్వు నడవాలి నాతోనే జీవించాలి నా ముందు నిర్దాక్షిణ్యంగా ఎలాంటి మచ్చ ఎలాంటి డాగు ఎలాంటి పాపము లేకుండా నువ్వు జీవించాలి అని దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన మనం చూస్తుంటున్నాం. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్టయితే ఈ యొక్క కవనెంటల్ రిలేషన్షిప్స్ అన్ని కూడా మన పితరులు నోవాహు అబ్రహాము ఇస్సాకు యాకోబులు దావీదులు చాలా మట్టుకు వాటిలో నిలబడ్డారు, వాటిని నెరవేర్చారు. కాబట్టి దేవుడు వారి తరములో వారి యుగములో వారి నాయకత్వంలో వారి నడిపింపులో ఇశ్రాయేలీలను దేవుడు దీవించినట్టుగా మనం చూస్తుంటున్నాం. కొంతమంది నాయకులు కొంతమంది ఇశ్రాయేలీలను పరిపాలించిన రాజులు ఆ కవనెంటల్ రిలేషన్షిప్ ని ఉల్లంఘించిన విధానాన్ని బట్టి దేవునితో అసంబంధాన్ని తించేసుకుని వారి ఇష్టానుసారంగా లోకానికి ఆకర్షితులై విగ్రహాలకు ఆకర్షితులై విగ్రహాల దేవుళ్లకు ఆకర్షితులై వారు ఇష్టానుసారంగా వాక్యానికి వ్యతిరేకంగా జీవించినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాము. బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తుల మధ్య కూడా కవనెంటల్ రిలేషన్షిప్స్ ఏర్పడ్డాయి. ఉదాహరణకు అబిమెలకు ఇస్సాకు మధ్యలో కూడా కవనెంటల్ రిలేషన్షిప్ ఏర్పడ్డట్టుగా మనము ఆదికాండము 26వ అధ్యాయంలో మనం చూస్తుంటున్నాం. వారి మధ్య ఏర్పడిన భూమి యొక్క తగాదాలలో వారు ఒక కవనెంటల్ రిలేషన్షిప్ కి వచ్చినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. అదే రీతిగా గిబియోనులకు యెహోషువకు మధ్యలో కూడా సమాధానంగా జీవిస్తామని వారు ఒక కవనెంటల్ అండర్స్టాండింగ్ కి వచ్చినట్టుగా యెహోషువ గ్రంథము 9వ అధ్యాయంలో మనం చూస్తుంటున్నాం. అదే రీతిగా హిరాముకు సొలొమోను మహారాజుకు మధ్యలో కూడా ఒక అగ్రిమెంట్ జరిగినట్టుగా కలిసి జీవిద్దాం కలిసి బ్రతుకుదామని వారి మధ్యలో ఒక అగ్రిమెంట్ జరిగినట్టుగా మనం చూస్తుంటున్నాం. అదే రీతిగా దావీదుకు యోనాతానుకు మధ్యలో కూడా స్నేహితులుగా మనం జీవిద్దామని ఒక ఫ్రెండ్షిప్ కవెనెంట్ లోకి వారు వచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. బైబిల్ గ్రంథంలో అనేక విధాలైన కవెనెంటల్ రిలేషన్షిప్ ని మనం చూస్తుంటున్నాం. ప్రాముఖ్యంగా బైబిల్ గ్రంథంలో మనం చూసినట్టయితే జీవంగల దేవుడే మానవుడితో చొరవ తీసుకొని కాలక్రమేణ పీరియాడికల్ గా మానవుడు పడిపోతున్నప్పుడెల్లా దేవుడు మానవుడితో కవెనెంటల్ రిలేషన్షిప్ ని ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తుంటున్నాం. 2022వ సంవత్సరంలో కూడా దేవుడు మనతో ఒక కవెనెంటల్ రిలేషన్షిప్ ని ఏర్పాటు చేసుకోవాలని దేవుడు ఆశపడుతుంటున్నాడు. 12వ వచనం నుంచి మనం చూద్దాం. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గమన్నింటిలో నడుచుచు ఆయనను ప్రేమించుచు నీ దేవుడైన యెహోవాకు నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ ఆత్మతోను సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునని మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? 2022వ సంవత్సరంలో అడుగుపెట్టిన మనతో కూడా దేవుడు ఒక కవెనెంటల్ రిలేషన్షిప్ ని ఏర్పాటు చేసుకోవాలని ఆశపడుతున్నాడు. అయితే దేవుడు మన దగ్గర నుంచి ఒక మాట తీసుకోవాలని ఆలోచన చేస్తుంటున్నాడు, ఆశపడుతున్నాడు. ఆ మాట ఏంటిదంటే 2022వ సంవత్సరంలో రానంటున్న కాలంలో దేవా నీ మార్గంలో నేను నడుస్తాను, నీకు భయపడి జీవిస్తాను, నిన్ను ప్రేమిస్తాను, నిన్ను పూర్ణ మనస్సుతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో నిన్ను ఆరాధిస్తాను, నిన్ను సేవిస్తాననే మాట దేవుడు తీసుకోవాలని ఆశపడుతున్నాడు. గత కాలంలో దేవుడికి భయపడకుండా జీవించి ఉండవచ్చు, గత కాలంలో యేసు అనే మార్గంలో నడవకుండా జీవించి ఉండవచ్చు. అసత్యంలో అన్యాయంలో అవినీతిలో అక్రమములో మనం జీవించి ఉండవచ్చు. అయితే 2022వ సంవత్సరంలో దేవునికి భయపడుతూ దేవుని మార్గంలో నడుస్తూ
దేవుణ్ణి ప్రేమిస్తూ పూర్ణ మనస్సుతో పూర్ణాత్మతో దేవుణ్ణి సేవిస్తాము అనే మాట దేవుడు మన ఇద్దరి నుంచి తీసుకోవాలని ఆశపడుతున్నాడు. గత కాలంలో నామకార్థమైన క్రైస్తవులుగా మనం జీవించి ఉండవచ్చు, యాంత్రికమైన క్రైస్తవులుగా జీవించి ఉండవచ్చు, గుడికి వస్తూ పాటలు పాడుతూ బైబిల్ చదువుతూ కానుకలు అర్పిస్తూ వాక్యానుసారంగా జీవించకుండా యాంత్రికమైన జీవితం జీవిస్తూ క్రియాత్మకమైన జీవితం జీవించకుండా మనం ఉండి ఉండవచ్చు. అయితే దేవుడు మనతో కవనెంటల్ రిలేషన్షిప్ ఏర్పాటు చేసుకోవడానికి మన దగ్గర నుంచి ఒక మాట తీసుకోవాలని దేవుడు ఆశపడుతుంటున్నాడు. నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుంటున్న మాట కాక నీ వద్ద నుంచి దేవుడు ఏమి అడుగుతున్నాడు? నీ ఆజ్ఞల ప్రకారం జీవిస్తాను ఏసయ్యా, నీ మాట ప్రకారం బ్రతుకుతాను తండ్రి, నేను ఆత్మతో సత్యంతో ఆరాధిస్తాను తండ్రి అనే మాట దేవుడు నీ యుద్ధం నుంచి తీసుకోవాలని ఆశపడుతుంటున్నాడు. ఆ రీతిగా జీవిస్తానని దేవుని సన్నిధానంలో ప్రమాణం చేయాలని దేవుడు ఆశపడుతుంటున్నాడు. 15 వచనం మనం చూద్దాం. అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జిల్లలో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరచుకొనెను. పితరులను దేవుడు ఆశీర్వదించాడు. పితరులు దేవునితో నడిచిన విధానాన్ని బట్టి, పితరులు దేవుని సన్నిధానంలో జీవించిన విధానాన్ని బట్టి, పితరులు దేవునికి భయపడి బ్రతికిన విధానాన్ని బట్టి, నిందారహితంగా జీవించిన విధానాన్ని బట్టి, ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించిన విధానాన్ని బట్టి దేవుడు వారి యందు ఆనందపడి వారిని బట్టి మన తరాన్ని దేవుడు దీవించండి జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అయితే మనల్ని బట్టి మన ముందుంటున్న తరము దీవించబడాలి అంటే ఈ దినం మనం ప్రమాణం చేయాలి, ఈ దినం దేవునికి మాట ఇయ్యాలి. దేవా 2022 సంవత్సరంలో నీకు భయపడి జీవిస్తానేసయ్యా, నీ మార్గంలో నడుస్తానేసయ్యా, కుడికి గాని ఎడమకు గాని తప్పిపోకుండా, పాపంలో చిక్కుకోకుండా, పాప ఊబిలో పడిపోకుండా, నేత్రాశలో పడిపోకుండా దేవా నీ వాక్యానుసారంగా జీవిస్తాను తండ్రి, నిన్నే ప్రేమిస్తాను, నిన్నే ఆరాధిస్తాను, ఆత్మతో సత్యంతో నీ బిడ్డగా నీ జీవిస్తాను తండ్రి అనే మాట దేవుడు నీ యొద్ద నుంచి రావాలని, హృదయాంతరంగంలో నుంచి నువ్వు ప్రార్థించాలని, దేవునికి మాట ఇవ్వాలని దేవుడు ఆశపడుతుంటున్నాడు. 16 వచనం. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండా, ముష్కరులుగా జీవించకుండా మీ హృదయానికి సున్నతి చేసుకోండి, మీ హృదయంలో వాటిని రాసుకోండి. సున్నతి అనేది శరీరానికి సంబంధించింది, బాహ్యానికి సంబంధించింది. అయితే దేవుడు నీ హృదయాన్ని సున్నతి చేసుకోమంటున్నాడు, నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకోమంటున్నాడు, నీ హృదయంలో ఈ మాటలు రాసుకోమంటున్నాడు. నీ హృదయంలో ఈ మాటలు రాసుకొని ముష్కరులుగా జీవించకుండా, దేవుణ్ణి ఎరగని బిడ్డల వలె జీవించకుండా, వాక్యము తెలియని బిడ్డల వలె జీవించకుండా, వాక్యాన్ని ఎరిగిన వారి వలె, యేసు రక్తంలో కడిగిన వారి వలె మీరు జీవించాలి అని జీవంగల దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. 17 వచనం చూద్దాం. ఎలియనగా నీ దేవుడని యెహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు, ఆయన మహాదేవుడును పరాక్రమవంతుడు భయంకరమైన దేవుడు, ఆయన నరుల ముఖము లక్ష్యము పెట్టని వాడు, లంచం పుచ్చుకొని వాడు. దేవుడు ముఖాలను చూసి దీవించే దేవుడు కాదు, దేవుడు లంచాలు తీసుకొని ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు కాదు, దేవుడు డబ్బులు తీసుకొని పనిచేసే దేవుడు కాదు. మన మధ్యలో కొంతమంది ఆ రీతిగా పనిచేస్తున్నట్టు, మన మధ్యలో కొంతమంది ముఖాలను చూసి వారితో మాట్లాడుతున్నట్టు, ముఖాలను చూసి వారిని ఇంటికి రమ్మంటున్నట్టు, ముఖాలను చూసి వారితో ఫ్రెండ్షిప్ చేస్తున్నట్టు, ముఖాలను చూసి వారితో సుట్టరికం కలుపుకుంటున్నట్టు దేవుడు ఆ రీతిగా చేయడు. దేవుడు పక్షపాతి కాదు, దేవుడు నిష్పక్షపాతి. దేవుడు ముఖాన్ని చూసి ఆశీర్వదించే దేవుడు కాదు. దేవుడు లంచం తీసుకొని డబ్బులు తీసుకొని నువ్వు ఇచ్చే అర్పణను బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడు కాదు. కానీ నీ హృదయాంతరంగాలను ఎరిగి, నీ హృదయం ఏ రీతిగా ఉందో చూసి, నీ హృదయాన్ని పరిశోధించి, నీ హృదయాన్ని పరిశీలించి దేవుడు నిన్ను దీవించే దేవుడు అన్న మాటను మోషే ద్వారా ఇశ్రాయేలీలకు
దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఆయన తల్లిదండ్రులు లేని వానికి విధవరాళ్లకును న్యాయము తీర్చి పరదేశియందు దయ ఉంచి అన్న వస్త్రములు అనుగ్రహించువాడు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటారు గనక పరదేశియందు జాలి తరచుడి. నీ దేవుడని యెహోవాకు భయపడి ఆయన సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణం చేయవలెను. ఐగుప్తు దేశంలో బానిస జీవితం అనుభవించావు, ఐగుప్తు దేశంలో నువ్వు పరదేశివి. ఆ పరదేశిగా ఉంటున్న ఐగుప్తు దేశంలో దేవుడు నిన్ను దీవించిన విధానము జ్ఞాపకం చేసుకుని దాసిగా ఉన్న ఐగుప్తు దేశంలో దేవుడు నీకు ఇచ్చిన జీవాయుష్ని బట్టి దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాలను జ్ఞాపకం చేసుకుని నువ్వు పరదేశులను ఆదరించు, దిక్కులేని వారిని ఆదరించు, దరిద్రులను ఆదరించు, అనాథ బిడ్డలను ఆదరించు, విధవరాళ్ళ పక్షాన వ్యాజ్యమాడు అని మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలీలతో మాట్లాడుతుంటున్నాడు. ఈ సందర్భంలో దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. రాత్రి కూడా యెషయా గ్రంథం మొదటి అధ్యాయము 17వ వచనంలో మనం ధ్యానం చేశాం. ఈ మాటలే అక్కడ మనం ధ్యానం చేశాం. ఒకరి నోరు కొట్టద్దని, ఒకరికి ఒకరిని అణగద్రొక్కద్దని, న్యాయాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని, న్యాయాన్ని జాగ్రత్తగా అన్వేషించాలని, ఇతరులకు మంచి చేయాలని, అనాథ బిడ్డల పట్ల విధవరాల పట్ల వ్యాజ్యమాడాలని రాత్రి మనం ధ్యానం చేశాం. ఈ మాటలే తిరిగి ఈ ఉదయ కాలం కూడా ధ్యానం చేస్తుంటున్నాం. నిన్ను దేవుడు దీవించిన విధానాన్ని బట్టి, నిన్ను దేవుడు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన ఆస్తిపాస్తులను బట్టి, అవన్నీ బ్యాంకులో కాదమ్మా ఉండాల్సింది, అవన్నీ ఎక్కడో ప్రాపర్టీస్లో కానీ ఉండాల్సింది, జీవితాలను కట్టమని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. జీవితాల మీద ఇన్వెస్ట్ చేయమని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. నీ ఆహారము నీళ్ళ మీద వేయము, చాలా దినములైన తర్వాత అది నీ యొద్దకు వచ్చును అనే మాట దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అనాథ బిడ్డల యొక్క అవసరతలను గమనించి, పరదేశుల యొక్క అవసరతలు గమనించి, విధురాల యొక్క అవసరతలు గమనించి, వారికి చేయూతనిచ్చేవాడిగా, వారి అవసరతలో నువ్వు పారిపాకస్తుడయ్యే రీతిలో నువ్వు జీవించాలి అన్న మాటను దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఆయన నామమున ప్రమాణం చేయాలి. ఏ ప్రమాణము? నీ దేవుడని యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామానికి ఆయన నామమున ప్రమాణము చేయవలెను. నీ దేవుడిని యెహోవాకు భయపడతానని, దేవుని వాక్యానికి భయపడతానని, దేవునికి భయపడి జీవిస్తానని, వాక్యానుసారంగా బ్రతుకుతానని, పూర్ణ మనస్సుతో పూర్ణ శక్తితో దేవుని సేవిస్తానని నువ్వు ప్రమాణం చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ రీతిగా ప్రమాణం చేస్తే దేవుడు ఆకాశ వాక్యాలను విప్పి పక్క జారంత విస్తారమైన దీవెన్లు దేవుడు నీ మీద కుమారించాలని ఆశపడుతున్నాడు. ఇశ్రాయేలీల జీవితంలో దేవుడు ఎలాంటి భయంకరమైన దీవెన్లు కుమరించాడు, ఎలాంటి భీకరమైన కార్యాలు, ఎలాంటి గంభీరమైన కార్యాలు వారి కళ్ళ ముందు దేవుడు జరిగించాడో దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఏ రీతిగా ఐగుప్తు చెర నుంచి దేవుడు తప్పించాడు, ఏ రీతిగా ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఇశ్రాయేలీలను నడిపించాడు, ఏ రీతిగా బండ నుంచి జీవ జల ఊటను దేవుడు ఇశ్రాయేలీలకు దీవెనగా ఇచ్చాడు, ఏ రీతిగా ఆకాశం నుంచి దేవుడు మన్నాను కురిపించి వారికి ఆహారాన్ని ఇచ్చాడు, ఏ రీతిగా రాత్రి మేఘస్తంభం వలె పగలు, రాత్రి అగ్నిస్తంభం వలె పగలు మేఘస్తంభం వలె దేవుడు వారిని నడిపించాడు దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. 21వ వచనంలో ఇవన్నీ అక్కడ రాస్తుంటున్నాడు. ఆయన నీకు కీర్తనీయుడు, నీవు కళ్ళారా ఆశించుండగా భీకరమైన ఆ గొప్ప కార్యాలు నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే. ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసిన ఆశ్చర్యాలు, ఆయన కాపాడిన విధానము, ఆయన సంరక్షించిన విధానము, ఏ తెగులు నీ గుడారానికి రాకుండా దేవుడు తన కాపుదలలో, దేవుడు తన రెక్కల కింద, దేవుడు తన నీడలో నీకు ఇచ్చిన ఆశ్రయాన్ని బట్టి, ఆయన కోటలో నీకు ఇచ్చిన స్థలాన్ని బట్టి, ఆయన కోటలో దాగే భాగ్యము దేవుడు నీకు నీ కుటుంబానికి ఇచ్చిన విధానాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి కీర్తించు, దేవుణ్ణి మహిమపరచు, దేవుణ్ణి ఆరాధించు, దేవుణ్ణి అందు స్తుతించు అని దేవుడు ఈ సమయంలో మన జ్ఞాపకం చేస్తుంటున్నాడు. వాక్యం వింటున్న ప్రియా స్నేహితుడా, దేవుడు ఎన్నికలేని మనతో, దౌర్భాగ్యులమైన మనతో దేవుడు ఒక కవనెంటల్ రిలేషన్షిప్ ని ఏర్పాటు చేసుకోవాలని ఆశపడుతుంటున్నాడు. నిబద్ధతో కూడిన
నిబంధన జీవితాన్ని దేవుడు మనతో ఏర్పాటు చేసుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి బాల్ ఈజ్ ఇన్ అవర్ కోర్ట్, మనమే తీర్మానం చేసుకోవాలి. నువ్వు దేవుని మాట విని, దేవుని మాటలు సమ్మతించి, దేవుని మాటలు అంగీకరించి, దేవుని మాటలు ఒప్పుకొని నువ్వు దేవుని సన్నిధానంలో ప్రమాణం చేస్తే 2022 దేవుడు కన్ని విని ఎరగని ఊహించని రీతిలో, అద్భుత రీతిలో, ఆశ్చర్యకరమైన రీతిలో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని దేవుడు ఆ రీతిగా దీవించారని ఆశపడుతున్నాడు. రెండో భాగాన్ని మనం చూద్దాం. అపొస్తలుడైన పౌలు తెస్సలోనికేలకు రాసిన 4:8-9 మనం చదువుకున్నాం. ఇక్కడ స్పిరిచువల్ హోలీనెస్, ఆత్మీయమైన పరిశుద్ధత కోసము, ఆత్మీయమైన పవిత్రతతో మీరు జీవించాలి అని దేవుడు ఇస్తున్న పిలుపును మనం చూస్తుంటారా. 2022 ఏ రీతిగా జీవించాలి, ఏ రీతిగా బ్రతకాలి అని దేవుడు తలస్తున్నాడంటే, యేసయ్య రక్తంలో కడగబడిన మనము, యేసయ్య నామాన్ని ధరించుకున్న మనము, మనం ఏ రీతిగా జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడంటే, ఏ రీతిగా జీవించాలని దేవుడు పిలుపును ఇస్తున్నాడంటే, ఆత్మీయమైన పరిశుద్ధతలో, ఆత్మీయమైన పవిత్రతలో మనం జీవించాలి అని దేవుడు ఇక్కడ పిలుపును ఇస్తూ ఉంటున్నాడు. మనం చూద్దాం 1 మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరెరుగుదురు. మేము చెప్పిన వాక్యం మీకు తెలుసు, దేవుని కట్టడలు మీకు తెలుసు, దేవుని నిబంధన మీకు తెలుసు. కాబట్టి ఆ వాక్యానుసారంగా మీరు జీవించండి, ఆ వాక్యానుసారంగా బ్రతకండి అని చెప్తూ 2 కాగా మీరు ఇలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలెను మా వలన నేర్చుకున్న ప్రకారము మీరు నడుచుకొనుచున్నారు. దేవుని వాక్యానుసారంగా, మా ద్వారా మీరు విన్న వాటిని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి మీరు దేవుని అడుగుజాడల్లో నడుచుకుంటున్నారు. కానీ ఇంకా ఎక్కువగా, ఇంకా పరిశుద్ధంగా, ఇంకా పవిత్రంగా మీరు దేవుని అడుగుజాడల్లో నడవాలని, ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మును వేడుకొనుచున్నాను, ప్రభువుని యేసునందు హెచ్చరించుచున్నాను అని అపొస్తలైన పౌలు రాస్తుంటున్నాడు. వేడుకుంటూనే సంఘాన్ని హెచ్చరిస్తున్న అపొస్తలైన పౌలుని మనం చూస్తుంటున్నాం. దేవుని అడుగుజాడలో మీరు నడుస్తుంటున్నారు, కానీ అది సరిపోదు. ఇంకా పరిశుద్ధంగా, ఇంకా పవిత్రంగా దేవుని అడుగుజాడలో మీరు జీవించాలి అని తెస్సలోనిక సంఘానికి అపొస్తలుడైన పౌలు రాస్తుంటున్నాడు. 2021 వరకు నామకర్తగా కొద్ది మేరకు దేవుని భక్తిలో, కొద్ది మేరకు దేవుని భయంలో మీరు జీవించి ఉండవచ్చు, కానీ పరలోకం చేరాలి అంటే, దేవదూతలతో గానాలు ప్రతిగానాలు చేయాలి అంటే, పరలోకంలో ఖర్జూర మంటలు పట్టుకొని నాట్యం చేయాలి అంటే, సదాకాలము దేవునితో ఉండే స్థలంలో మనం జీవించాలి అంటే, ఈ పరిశుద్ధత సరిపోదు, ఈ పవిత్రత సరిపోదు అన్న వాక్యము దేవుడు ఈ ఉదయ కాలము మన జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా పరిశుద్ధతలో, ఇంకా పవిత్రతలో మనం జీవించాలి. యేసయ్య రక్తంలో ప్రతినిత్యము కడగబడుకుంటూ, వాక్యముతో ప్రతినిత్యము ఉతకస్నానం చేసుకుంటూ, దేవుని అడుగుజాడల్లో, దేవుని సన్నిధానంలో నిందారహితంగా జీవించే బదులమై ఉన్నామని అపొస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘం ద్వారా దేవుడు మాట్లాడుతుంటున్నాడు, మనతో మాట్లాడుతుంటున్నాడు. 3 మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తం. మీలో ప్రతివాడు దేవుని ఎరగని అన్యుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తమ తమ ఘట్టములు ఎట్లు కాపాడుకొనవలెను అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తం. తెస్సలోనిక సంఘం యొక్క కాంటెక్స్ట్ ని మనం చూసినట్టయితే, తెస్సలోనిక సంఘం యొక్క సందర్భాన్ని మనం చూసినట్టయితే, వారందరూ కూడా అన్యమతంలో నుంచి, అన్య దేవుళ్ళను విడిచిపెట్టి, అన్య పద్ధతులు, అన్య ఆచారాలు విడిచిపెట్టి, జీవంగల దేవుణ్ణి నమ్ముకొని, యేసు క్రీస్తు నామంలో బాప్తిసం తీసుకొని, యేసయ్య బిడ్డలుగా రూపాంతరపరచబడిన వారు. అయితే యేసును వెంబడిస్తున్నారు, కానీ యేసయ్యను వెంబడిస్తుంటున్నారు, కానీ వాక్యానుసారంగా వెంబడించట్లేదు. గుడికి వస్తుంటున్నారు, పాటలు పాడుతున్నారు, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, బలులు అర్పిస్తున్నారు,
కానుకలు అర్పిస్తుంటున్నారు కానీ తిరిగి లోకంలోకి వెళ్లి విచ్చలవిడి జీవితం జీవిస్తున్నారు, వాయువర్స లేని జీవితం జీవిస్తుంటున్నారు. ఎందుకంటే అన్య మతంలో అలాంటి తప్పులు లేవు, అన్య మతంలో ఇవన్నీ కూడా అంగీకరించడం జరిగింది. అన్య మతంలో ఎవరితోనైనా ఇష్టానుసారంగా వ్యభిచార జీవితం జీవించే పద్ధతులు ఆచారాలు ఆ కాలంలో ఉన్నాయి. ఆ రీతిగానే ఇప్పుడు కూడా జీవించవచ్చు అనుకుంటున్న తెస్సలోనిక సంఘముతో ఇవన్నీ కళ్ళారా అపొస్తలుడైన పౌలు చూశాడు కాబట్టి తెస్సలోనిక సంఘాన్ని చాలా ఘాటుగా హెచ్చరిస్తున్నాడు. ఏమని అంటే, మీరు పరిశుద్ధంగా జీవించడానికే పిలువబడ్డారు, పరిశుద్ధంగా జీవించడానికే ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. యేసయ్య రక్తంలో కడగబడాలని దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ గుడికి వచ్చి నామకార్థంగా ఉంటూ తిరిగి లోకంలో ఇష్టానుసారమైన పాపాన్ని చేస్తూ పాప ఊపిలో మునిగి తేలుతూ ఇష్టానుసారమైన విచ్చలవిడి జీవితం, ఇష్టానుసారమైన వాయువర్స లేని జీవితం, కామము యందు విరవీగుతూ కామముతో ఎంజాయ్ చేస్తూ కామముతో ఆనందిస్తూ జారత్వంలో మునిగి తేలుతున్న తెస్సలోనిక సంఘంలో ఉంటున్న కొంతమందిని అపొస్తలుడైన పౌలు చాలా ఘాటుగా హెచ్చరిస్తుంటున్నారు. మీ అవయవాలను మీ ఆధీనంలో ఉంచుకోండి, మీ శరీరాన్ని మీ ఆధీనంలో ఉంచుకోండి, నేత్రాశను జయించండి, శరీర కోరికలు జయించండి, జీవపు డంబాన్ని జయించండి, ధనాపేక్షను జయించండి అని అపొస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘంతో చాలా సూటిగా, చాలా స్పష్టంగా, చాలా ఖండితంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రవచనాత్మకమైన వాక్యాన్ని తెస్సలోనిక సంఘానికి ఇక్కడ అందిస్తుంటున్నాడు. హెచ్చరికలతో కూడిన వాక్యాన్ని తెస్సలోనిక సంఘానికి బోధిస్తుంటున్నాడు. వాక్యం వింటున్న ప్రియ స్నేహితుడా, చీకటి జీవితం జీవిస్తూ ధైర్యంగా దేవుని మందిరంలో నువ్వు కూర్చున్నట్టయితే చీకటి బ్రతుకులు బ్రతుకుతూ పాపపు ఊపిలో మునిగి తేలుతూ ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ దేవుని పరిశుద్ధ ఆవరణంలో నువ్వు కూర్చున్నట్టయితే ఈ యొక్క సమయంలో దేవుడు నీతోనే స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను పరిశుద్ధంగా జీవించడానికి, దేవుడు నిన్ను పవిత్రంగా జీవించడానికి మాత్రమే ఏర్పాటు చేసుకున్నాడు. ఆ రీతిగా జీవించడానికి మాత్రమే ఆయన రక్తంలో కడిగాడు అన్న సత్యాన్ని ఎరిగి వాటన్నింటినీ విడిచిపెట్టి 2022 సంవత్సరంలో పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తానని తీర్మానం చేసుకోవాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఆరో వచనం మనం చూద్దాం. ఈ విషయం దేవుడును అతిక్రమించి తన సహోదరుకి మోసము చేయకుండవలను, ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు. నీ సహోదరి భార్యతో, నీ సహోదరి భర్తతో, నీ సహోదరి భార్యతో నువ్వు అక్రమ సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నట్టయితే దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు, నీ సహోదరుడికి మోసం చేయొద్దు, నీ సహోదరుని మోసం చేయొద్దు, అలాంటి అక్రమ జీవితంలో నుంచి నువ్వు విడిపించబడాలని, అలాంటి భయంకరమైన పాపపు ఉవిలో నుంచి నువ్వు విడుదల కావాలని, నీ జీవితం రూపాంతరపరచబడాలని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. నీ అమాయకమైన సహోదరుడికి మోసం చేస్తున్నట్టయితే, నీ సహోదరికి మోసం చేస్తున్నట్టయితే దేవుడే మీ పక్షాన వ్యాజ్యమాడుతాడంట. దేవుడే వారి పక్షాన వ్యాజ్యమాడి మీ మీద ప్రతిదండన చేస్తాడంట. దేవుని ఉగ్రతకు తట్టుకోలేము దేవుని బిడ్డ, దేవుని యొక్క కోపానికి తట్టుకోలేము. దేవుడు మన మీద దాడి చేస్తే మనం ఎందుకు పనికిరానము, ఈ భూమి నుంచి అంతరించిపోతాం. దేవుడు మన మీద దాడి చేయకముందే, దేవుడు తన యొక్క విపత్తు మన మీదకి రాకముందే, దేవుడు తన కోపాగ్నిని మన మీద చూపించకముందే మన జీవితాలను సరి చేసుకుందాం, మన జీవితాలను తెలుపు చేసుకుందాం, మన జీవితాలను శుభ్రపరచుకుందాం, మన జీవితాలను పవిత్రపరచుకుందాం. అదే దేవుని పిలుపు. మళ్ళా 7వచనంలో అదే రాస్తుంటున్నాడు, పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచాను కానీ అపవిత్రులుగా ఉండుటకు ఆయన పిలవలేదు.
20-21వ సంవత్సరంలో అపవిత్రంగా జీవించవేమో, పాపంలో మునిగి తేలవేమో, ఇతరుల నోరును కొడుతూ ఇతరులని దోచుకుంటూ నీ సహోదరి భార్యతో నీ సహోదరి భర్తతో అక్రమ సంబంధం పెట్టుకొని నువ్వు ఆనందించవేమో. అయితే ఈ సమయంలో దేవుడు మాట్లాడుతుంటున్నాడు, వాటన్నిటిని విడిచిపెట్టమని. అపవిత్రంగా జీవించడానికి నిన్ను నేర్పరచుకోలేదమ్మా, అపవిత్రంగా జీవించడానికి నిన్ను నేర్పరచుకోలేదు అని దేవుడు స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంటున్నాడు. పరిశుద్ధంగా జీవించడానికి, పవిత్రంగా జీవించడానికి మాత్రమే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి 20-22వ సంవత్సరంలో యేసయ్యా నేను పవిత్రంగా జీవిస్తాను, నేను పరిశుద్ధంగా జీవిస్తాను, నీతో నిబద్ధత కలిగిన కవెనెంటల్ రిలేషన్షిప్ లోకి, నీతో ఆత్మీయమైన పరిశుద్ధ జీవితం జీవిస్తానని నేను తీర్మానం చేసుకుంటున్నానని నువ్వు తీర్మానం చేసుకుంటే దేవుడు నిన్ను గొప్పగా దీవించాలని ఆశపడుతున్నాడు. 8వ వచనం చూపించిన ఉపేక్షించేవాడు మనుషుని ఉపేక్షిప్పడు కానీ మీకు తన పరిశుద్ధ ఆత్మను అనుగ్రహించిన దేవుణ్ణే ఉపేక్షించున్నాడు. నువ్వు దేవుణ్ణే మోసం చేస్తున్నట్టు, నువ్వు దేవుని పరిశుద్ధాత్మను ధిక్కరిస్తున్నట్టు, దేవుని అంతరాత్మ గద్దింపులకు లోబడకుండా, పరిశుద్ధాత్మ హెచ్చరికకు లోబడకుండా వాటిని పెడచెవిన పెట్టి నువ్వు జీవిస్తే నువ్వు దేవుణ్ణే తృణీకరిస్తున్నట్టు, దేవుణ్ణే అవమానిస్తున్నట్టు, దేవుని నామాన్ని దూషణకరంగా నువ్వు చేస్తున్నట్టు, దేవుని నామము దూషణ పాలయ్యేటట్టు నువ్వు చేస్తున్నావు. కాబట్టి దేవుడు మన పక్షాన వ్యాజ్యమాడుతాడు, దేవుడు ప్రతిదండన చేస్తాడని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఆ విపత్తు మన మీదకి రాకముందే, దేవుని కోపాగ్ని మన రాకముందే, దేవుని ఉగ్రత మన మీదకి రాకముందే, దేవుడు మన మీద దాడి చేయకముందే, దేవుడు మన మీద దండయాత్ర చేయకముందే మన జీవితాలను సరిచేసుకుందాం. వాక్యం వింటున్న ప్రియా స్నేహితుడా, నీ జీవితాన్ని సరిచేసుకోవాలని దేవుడు ఈ సమయంలో నేను పిలుస్తూ ఉంటున్నాడు. పరిశుద్ధంగా జీవించడానికి, పవిత్రంగా జీవించడానికి అలాంటి నిబద్ధతలో దేవునితో విడదీయరాని బంధుత్వంలోకి, విడదీయరాని బంధంలో రానిట్ల కాలంలో జీవిస్తానని నువ్వు తీర్మానం చేసుకోవాలని ఈ సమయంలో జీవగల దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. 3వ భాగంలో మనం చూసినట్లయితే మార్కు సువార్త 10వ అధ్యాయము 35వ వచనం నుంచి 45వ వచనం వరకు మనం చదువుకున్నాం. ఇక్కడ దేవుని సంఘానికి పరిచారకుడిగా ఉండడానికి దేవుడు పిలుస్తూ ఉంటున్నాడు. ఒక దాసుడిగా ఉండడానికి, ఒక సర్వెంట్గా ఉండడానికి, ఒక పరిచారకుడిగా ఉండడానికి దేవుడు నిన్ను పిలుస్తూ ఉంటున్నాడు. మనం చూద్దాం 35వ వచనం. జెబెదయ కుమారులైన యాకోబును యోహానును ఆయన యొక్కకు వచ్చి, బోధకుడా మేము అడుగునదిల్లా నీవు మాకు చేయగోరుచున్నావని చెప్పగా, యేసు నేను మీకేమి చేయగోరుచున్నారని వారిని అడిగను. వారు, నీ మహిమ యందు నీ కుడివైపున ఒకడును నీ ఎడంవైపున ఒకడును కూర్చుండునట్లు మాకు దయచేయమని చెప్పిరి. యేసు, మీరేం అడుగుచున్నారో మీకు తెలియదు, నేను త్రాగు గిన్నెలోనైనది త్రాగుటైనను, నేను పొందుచున్న బాప్తిజం పొందుటైనను మీ చేత నగునా అని వారిని అడగగా, వారు మా చేత అగును అనిరి. అప్పుడు యేసు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు, నేను పొందుచున్న బాప్తిజం మీరు పొందెదరు, గాని నా కుడివైపున ఎవడను ఎడవైపున ఎవడను కూర్చుండునిచ్చుట నా వశంలో లేదు, అది ఎవరికి సిద్ధపరచబడెనో వారికే దొరుకునని వారితో చెప్పాను. ఈ భాగంలో మనం చూసినట్టయితే జెబెదయ కుమారులు యాకోబు యోహాను వచ్చి యేసుక్రీస్తుతో మాట్లాడుతుంటున్నారు. ప్రభువా, మేము అడిగేదల్లా నువ్వు మాకు ఇస్తున్నావు కదా అని వారిని అడిగినప్పుడు యేసయ్య వారితో అడుగుతుంటున్నారు, ఏం కావాలో చెప్పండి అని అడిగినప్పుడు వారు యేసయ్యతో మాట్లాడుతున్నారు, అయ్యా నువ్వు మహిమతో వచ్చేటప్పుడు, నీ రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చేటప్పుడు నీ కుడివైపున ఒకరు నీ ఎడవైపున ఒకరు కూర్చునే అవకాశము మా కలగజేయమని యేసు క్రీస్తు ప్రభుని అడుగుతున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. వాక్యం వింటున్న ప్రియ స్నేహితుడా, ఇక్కడ ఈ ఇద్దరు శిష్యులు కూడా అధికారం కోసం ప్రాకులాడుతున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. అధికార వ్యామోహం కలిగి దేవుని సన్నిధానంలో యేసయ్య పక్కన కూర్చుండే అవకాశం మాకే దక్కాలని స్వార్థపూరితమైన ఆలోచనతో ఆలోచన చేస్తూ ఆ యొక్క ప్లేసెస్ ని రిజర్వ్ చేసుకోవాలని వారు అనుకుంటూ ఉన్నారు.
12 మంది శిష్యులు ఉన్నారు గాని ఈ ఇద్దరిలో ఈ దుర్బుద్ధి కలిగినట్టుగా ఈ దుర్బుద్ధి చేత దేవుణ్ణి అడుగుతున్నట్టుగా మనం వాక్యంలో చూస్తుంటున్నాం. అయితే యేసయ్య కుడివైపున ఎవరు కూర్చోవాలో ఎడమవైపున ఎవరు కూర్చోవాలో నా వశంలో లేదు అని యేసు క్రీస్తు ప్రభుల వారు వారికి తెలియజేస్తున్న విధానాన్ని మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. 42వ వచనంలో మనం చూసినట్టయితే యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లా, నేను అన్య జనులలో అధికారులని ఎంచబడిన వారు మీ మీద ప్రభుత్వము చేయుదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురని మీకు తెలియను, మీలో అలాగూ ఉండకూడదు. యేసు క్రీస్తు ప్రభుల వారు వారికి క్లియర్ గా అర్థం కావడానికి శిష్యత్వం అంటే ఏంటో, యేసు క్రీస్తు ప్రభుని వెంబడించడం అంటే ఏంటో, తండ్రి రాజ్యం అంటే ఏంటో, తండ్రి రాజ్యము ఏ రీతిగా ఉంటుందో యాకోబు యోహాన్లకు ఇంకొంచెం లోతుగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే అన్య జనులు ఆ రీతిగా ఆలోచన చేస్తూ ఉంటారు. దేవుని వాక్యము ఎరగని వారు, దేవుని మీద భయము భక్తి లేని వారు, దేవునిచ్చే దీవెనలు పొందుకునే వరకు ఆగలేని వారు అధికారం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అధికారం కోసం ప్రయత్నం చేస్తూ అధికారం రాగానే వారి మీద పెత్తనం చేస్తూ ఉంటారు, వారి మీద ప్రభుత్వం చేస్తూ ఉంటారు. అయితే మీరు అలాగ ఉండకూడదు, మీరు దేవుని బిడ్డలుగా ఉండాలి, యేసయ్య రక్తంలో కడగబడిన వారు వలె ఉండాలి, దేవుని వాక్యాన్ని పాటించే వారిగా ఉండాలి అని యాకోబు యోహానుతో యేసు క్రీస్తు ప్రభుల వారు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. బహుశా యాకోబు యోహాన్లు శిష్యత్వం అంటే చాలా విశిష్టమైన అధికారము, విశిష్టమైన భాగ్యమని వారు భావించి ఉండవచ్చు. కానీ శిష్యత్వానికి తగిన జీవితము, శిష్యత్వంలో ఏమేమి ఉన్నాయో, ఎంత తగ్గింపు ఉందో, ఎంత దాసత్యం ఉందో, ఎంత పరిచారం ఉందో, ఇవన్నీ వారు గుర్తించినట్టుగా లేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ ఇద్దరికీ మరియు అక్కడ ఉంటున్న శిష్యులకు కూడా ఇంకా లోతుగా అర్థం కావడానికి శిష్యత్వం అంటే ఏంటో, యేసుక్రీస్తు ప్రభుని వెంబడించడం అంటే ఏంటో, యేసుక్రీస్తుతో నిబద్ధతతో కూడిన భాగ్యస్వామ్యంలోకి రావడం అంటే ఏంటో, ఒక కమిటెడ్ రిలేషన్షిప్లోకి, ఒక కమిటెడ్ రిలేషన్షిప్లోకి, ఒక కమిటెడ్ పార్ట్నర్షిప్లోకి యేసయ్యతో జీవించడం అంటే ఏంటో యేసుక్రీస్తు ప్రభు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మీలో అలా ఉండకూడదు, మీలో ఎవడైనాను గొప్పవాడై ఉండి కోరినలా వాడు మీకు పరిచారం చేయవాడై ఉండవలను, మీలో ఎవడైనాను ప్రముఖుడై ఉండగోరినలా వాడు అందరికీ దాసుడై ఉండవలను. అయితే అన్యుల వలె మీరు ఉండొద్దు, అన్యుల వలె పెత్తనం చేయొద్దు, అన్యుల వలె అధికారం దాహం కలిగి ఉండొద్దు, అన్యుల వలె అధికారం సంపాదించుకోవడానికి అక్రమమైన మార్గాలను మీరు ఎంచుకోవద్దు. అక్రమమైన మార్గాల గుండా మీరు నడిచి అధికారాన్ని సంపాదించుకొని అధికారం వచ్చిన తర్వాత మీ కింద ఉంటున్న వారి మీద పెత్తనం చేయకుండా, వారి మీద ప్రభుత్వం చేయకుండా మీరు ఆ రీతిగా ఉండొద్దు. మీరు దేవుని బిడ్డలు, మీరు ఏ రీతిగా ఉండాలి అంటే మీలో ఎవడెన్ను గొప్పవాడు ఉండకూడని ఎడలా వాడు మీకు పరిచారము చేయవాడై ఉండవలను. గొప్పవాడై ఉండాలని అనుకునేవాడు ఏ రీతిగా ఉండాలి అంటే సేవ చేసేవాడిగా, పరిచారం చేసేవాడిగా, పరిచర్య చేసేవాడిగా ఉండాలి అని యేసయ్య జ్ఞాపకం చేస్తూ మీలో ఎవడైనాను ప్రముఖుడై ఉండకూడనేలా వాడు అందరికీ దాసుడై ఉండవలను. అందరికీ దాసుడై ఉండాలి, తగ్గించుకొని ఉండాలి. నాయకుడు అనేటోడు ఒక సర్వెంట్ లాగా ఉండాలి, ఇతరులకు సేవ చేసేవాడిగా ఉండాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యుల పాదాలు కడిగిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రాత్రి ఆ అధికారి, జైలు అధికారి పౌలు సీల యొక్క గాయాలను కడిగిన విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మనం కూడా గొప్పవాడై ఉండాలి అంటే, పరలోకంలో గొప్పవాడిగా కనిపించాలి అంటే, భూలోకంలో క్రీస్తు సంఘానికి, దేవుని బిడ్డలకు, దేవుని రూపాలకు పరిచర్య చేసేవారిగా, సేవ చేసేవారిగా, వారిని ఆదరించేవారిగా, వారికి మన్నన చేసేవారిగా మనం ఉండాలి అని దేవుని వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. మీలో ఎవడైనాను ప్రముఖుడై ఉండగోరేడలా
వారందరికి దాసుడై ఉండాలి. ఎవరైతే నేనే టాపర్ గా ఉండాలనుకుంటున్నారో, ఎవరైతే నేనే ప్రివిలేజ్ పొజిషన్ లో ఉండాలనుకుంటున్నారో, ఎవరైతే విశిష్టమైన స్థానంలో నేను ఉండాలి అనుకుంటున్నారో, వారు ఏ రీతిగా ఉండాలి అంటే వారు దాసుడిగా ఉండాలి అంట, వారు ఒక సర్వెంట్ గా ఉండాలి. యేసు క్రీస్తు ప్రభులు వారు ఇక్కడ సర్వెంట్ మోడల్ ని జ్ఞాపకం చేస్తుంటున్నాడు, సర్వెంట్ నేచర్ ని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. యేసయ్య పరిచర్యలో అధికారులు అధికార పెత్తనాలు ఉండవు. యేసయ్య పరిచర్యలో దాసులు, యేసయ్య పరిచర్యలో పరిచర్య మాత్రమే కనిపించాలి అని యేసయ్య జ్ఞాపకం చేస్తూ, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకే అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చను. ఏ రీతిగా యేసు క్రీస్తు ప్రభుల వారు పరలోక వైభవాలను విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక తండ్రి అయిన దేవుని యొక్క త్యాగపూరితమైన ప్రేమకు, తండ్రి అయిన దేవుని యొక్క త్యాగపూరితమైన ప్రేమకు సాక్షిగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూలోకానికి వచ్చి ఏ రీతిగా భూలోకంలో శ్రమలు అనుభవించి అవమానాన్ని, దుఃఖాన్ని, నిందను, హేళన అనుభవించి రక్తాన్ని దాళ్ళగా కార్చి శిలువలో బలియాగమైపోయి గొల్గొతా భూమికి ఆకాశానికి మధ్యలో గొల్గొతా కొండలో ప్రాణాన్ని విడిచాడు, ఆ తర్వాత పాతి పెట్టబడ్డాడు, ఆ తర్వాత పునరుత్థానుడయ్యాడు. ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. ఏ రీతిగా దేవుని కుమారుడు మీకోసం ప్రాణాన్ని అర్పించాడు, ఏ రీతిగా దేవుని కుమారుడు సేవ చేయించుకోవడానికి రాలేదు కానీ దేవుని కుమారుడు సేవ చేయడానికే, మిమ్మల్ని రక్షించడానికే వచ్చాడన్న సత్యాన్ని మీరు ఎరిగి యేసును ఆ రీతిగా వెంబడించాలి. అధికారం కోసం వెంబడించొద్దు, అధికారం కోసం యేసయ్య దగ్గరికి రావద్దు. ఏదో ఈ లోక పరమైన మెటీరియల్ థింగ్స్ యేసయ్య దగ్గర దొరుకుతాయని మీరు వెంబడించొద్దు అని యేసయ్య జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకనొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభుల వారు యోహాను సువార్త 6వ అధ్యాయంలో అనేక మందిని ఖండిస్తున్నారు, మీరు ఆశ్చర్యకరమైన సంగతులు చూసి సూచక్రియలు చూసి నన్ను వెంబడించట్లేదు కానీ నా దగ్గర ఆహారం దొరుకుతుందని మీరు నన్ను వెంబడిస్తుంటున్నారు. ఈ రీతిగా మీరు వెంబడించొద్దు. ఈ లోక ప్రకారమైన భోజనం కోసమే నా దగ్గరకు వస్తున్నారు కానీ జీవాహారము నా దగ్గర దొరుకుతుంది అన్న సత్యాన్ని మీరు ఎరగకుండా, జీవాహారాన్ని పొందుకోకుండా మీరు నన్ను వెంబడిస్తున్నారని యేసు క్రీస్తు ప్రభుల వారు నిర్ముఖమాతంగా ఆయనను వెంబడించే జన సమూహముతో యేసయ్య చెప్పిన మాటలు మనం చూస్తుంటున్నాం. యేసు క్రీస్తు ప్రభుల వారు తండోపతండాలుగా ఆయనను వెంబడించాలని ఆశపడలేదు కానీ యేసు క్రీస్తు ప్రభు క్వాలిటీ కోసము ఆశపడ్డాడు. క్వాలిటీగా శిష్యులు శిష్యత్వంలోకి రావాలి. కొంతమంది అయినా సరే క్వాలిటీగా యేసయ్య అడుగుజాడలో, వాక్యం యొక్క అడుగుజాడలో యేసు క్రీస్తు ప్రభుని వెంబడించే వారిగా ఉండాలని యేసయ్య ఆశపడ్డాడు. యేసు క్రీస్తు ప్రభుల వారి కోసము రిస్క్ తీసుకోవడం అంటే సమస్తాన్ని విడిచిపెట్టడము. శిష్యులు అనేక పర్యాయాలు యేసయ్యతో చెప్పారు, అయ్యా మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తుంటున్నాం. వాక్యం వింటున్న ప్రియ స్నేహితుడా, నువ్వు ఏం విడిచిపెట్టావమ్మా? యేసయ్య కోసము నీ ఆహారాన్ని విడిచిపెట్టావా? నీ పాపాన్ని విడిచిపెట్టావా? నీ యొక్క ఆస్తి అంతస్తులను విడిచిపెట్టావా? నువ్వు ఏం విడిచిపెట్టావు? ఏం విడిచిపెట్టి దేవుని మందిరంలో నువ్వు కూర్చున్నావు? ఈ సమయంలో దేవుడు అడుగుతున్నాడు. శిష్యులు సమస్తాన్ని విడిచిపెట్టారంట. ఆయన శిష్యులుగా కావాలి అంటే తల్లిని, తండ్రిని, భార్యను, బిడ్డను, ఈ లోకాన్ని విడిచిపెట్టి తన శిలువను ఎత్తుకుని తన ప్రాణాన్ని సైతము ద్వేషించుకుంటూ యేసు క్రీస్తు ప్రభుని వెంబడించాలంట. బాన్హాఫర్ అనే జర్మనీ దేశం యొక్క థియోలోజియన్ ఏమని రాస్తున్నాడంటే, యేసు క్రీస్తు ప్రభు మనల్ని ఎందుకు పిలుస్తున్నాడంటే ఆయనను వెంబడించి చనిపోవడానికి పిలుస్తూ ఉంటున్నాడు. అవును దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, నీతి నిజాయితీగా జీవిస్తే మనకొచ్చే ప్రతిఫలం ఏంటంటే మరణమే. నీతి నిజాయితీగా జీవిస్తే రాళ్లతో కొట్టి చంపేశారు, నీతి నిజాయితీగా బ్రతికితే హింసించి చంపేశారు. దేవుని బిడ్డలుగా నిస్వార్థంగా నీతి న్యాయంగా నీతిని అనుసరిస్తూ వాక్యాన్ని అనుసరిస్తూ యేసును వెంబడించే వారిగా మనం ఉండాలి అని
దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, యేసు క్రీస్తు ప్రభు యొక్క రాజ్యంలోకి అందరినీ ఆహ్వానించేవారిగా, తారతమ్యాలు చూడకుండా, వారి యొక్క ముఖాలు చూడకుండా, వారి రూపురేఖలు చూడకుండా, వారి ఆస్తి అంతస్తులు చూడకుండా, వారి కుల గోత్రాలు చూడకుండా, ఈ రాజ్యంలోకి అనేక మందిని ఆహ్వానించేవారిగా, ఈ రాజ్యంలోకి అనేక మందిని తీసుకుని వచ్చేవారిగా మనం ఉండాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దేవుని శిష్యులుగా ఉండడం అంటే రెండోది ఏంటంటే అవినీతికి, అన్యాయానికి ప్రొఫెటిక్ వాయిస్ ని ఇవ్వడం, ప్రవచనాత్మకమైన రీతిలో ఆ యొక్క అవినీతిని, అసత్యాన్ని, అన్యాయాన్ని ఖండించేవారిగా, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేవారిగా, నీతిని చూపించేవారిగా, సత్యాన్ని చూపించేవారిగా, యేసయ్య నీతి ఏంటో, యేసయ్య సత్యం ఏంటో ఈ లోకానికి చూపించేవారిగా మనం ఉండాలి అని యేసయ్య జ్ఞాపకం చేస్తుంటున్నాను. మూడవది ఏంటిదంటే శిష్యత్వంలో ఉంటున్న మూడవ ప్రాముఖ్యమైన విషయం ఏంటిదంటే రికన్సైల్, పశ్చాత్తాపడ్డానికి, పాపక్షమాపణ అందించడానికి, సమాధానం అందించడానికి పాటుపడేవారిగా ఉండాలి. దేవుని రాజ్యంలో యేసు క్రీస్తు ప్రభు యొక్క శిష్యుడిగా జీవించడం అంటే ఈ లక్షణాలన్నీ పశ్చాత్తాపానికి నడిపించేవారిగా, పాపక్షమాపణ ఇచ్చేవారిగా, క్షమించేవారిగా, దేవుని సమాధానం అందించేవారిగా మనం ఉండాలి. వాక్యం వింటున్న ప్రియా స్నేహితుడా, అధికారిగా ఉండాలి అనుకుంటున్నావా? మెప్పులు పొగడ్తలు కావాలని అనుకుంటున్నావా? నిత్యము నిన్ను ముఖస్తుతి చేస్తూనే ఉండాలి అనుకుంటున్నావా? అధికారం కోసం ప్రాకులాడుతున్నావా? అక్రమంగానైనా వాటిని సంపాదించాలని ఆశపడుతున్నావా? ఆ మార్గంలో ప్రయాణిస్తున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ప్రముఖుడైన వాడు దాసుడిగా ఉండాలి, గొప్పవాడై ఉండాలి అనుకునేవాడు పరిచారకుడిగా ఉండాలి, క్రీస్తు సంఘానికి పరిచారకుడిగా ఉండాలి అని దేవుడు పిలుపునిస్తున్నాడు. క్రీస్తు సంఘానికి దాసుడిగా ఉండాలని పిలుపునిస్తున్నాడు. కమిటీ మెంబర్స్ అంటే పెద్దరికాన్ని ఆకాంక్షించేవారు కాదు, అగ్రపీఠాలు ఆకాంక్షించేవారు కాదు. కమిటీ మెంబర్స్ అంటే సంఘానికి సేవ చేసేవారు, సంఘానికి పరిచర్య చేసేవారు, సంఘాన్ని సియోను పట్టణం మీద కట్టబడే సంఘంగా నిలబెట్టేవారు, సంఘంలో ఇరుకులో ఇబ్బందులో ఉన్న వారిని ఆదుకోవడానికి పరిగెత్తేవారు, సంఘంలో అనారోగ్యంతో ఉంటున్న వారికి హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ముందడుగు వేసేవారు. అలాంటి వారమ్మా పరిచారకులు అంటే, దాసులు అంటే అలాంటి వారు. సంఘానికి పరిచర్య చేసేవారిగా మనం ఉండాలి అని దేవుడు పిలుస్తూ ఉంటున్నాడు. సంఘానికి సేవ చేసేవారిగా, క్రీస్తు రక్తం ఇచ్చి సంపాదించిన ఈ సంఘానికి సేవ చేసేవారిగా, ఈ సంఘానికి దాసుడిగా ఉండడానికే దేవుడు పిలుస్తున్నాడు గాని అధికారిగా ఉండడానికి కాదు, ప్రముఖుడిగా ఉండడానికి కాదు, పెదనాలు సాధించడానికి కాదు, అధికార వ్యామోహం కోసం కాదు అని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. యేసయ్య పిలుస్తున్నాడమ్మా తన సంఘానికి పరిచారకుడిగా ఉండడానికి, తాను రక్తం ఇచ్చి సంపాదించిన సంఘానికి దాసుడిగా సేవ చేయడానికి, ఒక సర్వెంట్గా పనిచేయడానికి యేసయ్య పిలుస్తూ ఉంటున్నాడు. తీర్మానం చేసుకుంటావా? చివరిగా దావీదు మహారాజు రాసిన కీర్తనలు 23వ సంకీర్తనలో మనం చూస్తుంటున్నాం, చిరకాలము దేవుని మందిరంలో నివాసం ఉండడానికి దేవుడు పిలుస్తూ ఉంటున్నాడు. ఆయననే కాపరిగా చేసుకుని, ఆయన కాపరత్వానికి నీ జీవితాన్ని అంకితం చేసి, ఆయన కాపరత్వంలో రానేటిన కాలంలో నడుస్తాను అని తీర్మానం చేసుకుంటావా? దావీదు మహారాజు తీర్మానం చేసుకున్నాడు, యెహోవా కాపరత్వానికి ఆయన జీవితాన్ని అంకితం చేసుకున్నాడు. అందుకే పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండబెట్టుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుచున్నాడని దావీదు మహారాజు అనుభవపూర్వకంగా విస్తారమైన దీవెనలు పొందుకున్న వారిగా ఈ యొక్క సమయంలో సాక్ష్యమిస్తున్నాడు. ఆయన కాపరత్వానికి మనల్ని మనం సబ్మిట్ చేసుకుంటే ఏ రీతిగా
దేవుడు పచ్చిక గల బైలా దగ్గరికి నడిపిస్తూ ఉంటాడో, ఏ రీతిగా జీవ జల ఊట దగ్గరికి, శాంతికరమైన జలముల దగ్గరికి దేవుడు నడిపిస్తాడో. గాఢాంధకారంలో ఉన్నప్పుడు, గాఢాంధకారపు చీకటిలో ఉన్నప్పుడు, అపాయంలో ఉన్నప్పుడు, విపత్తులు వచ్చినప్పుడు, అనారోగ్యం ఉన్నప్పుడు, అసమాధంతో ఉన్నప్పుడు, సమస్యల వలయంలో చిక్కుకున్నప్పుడు ఏ రీతిగా ఆయన దుడ్డుకర్ర, ఆయన దండము దావీదును ఆదరించిందో అక్కడ రాస్తూ ఉంటున్నాడు. రానంటిన కాలంలో దేవుని దుడ్డుకర్ర, దేవుని దండము నడిపించాలి అంటే, దేవుని పరిశుద్ధాత్మ శక్తి మనల్ని నడిపించాలి అంటే, ఆయన కాపరత్వానికి మన జీవితాలను మనం సబ్మిట్ చేసుకోవాలి. శత్రుల ఎదుట భోజనాన్ని సిద్ధపరిచే దేవుడు దేవుని ప్రియ స్నేహితుడా. అంటే అలాంటి పరిస్థితులను, మంచు వీడిపోవునట్లు, మబ్బు తొలగిపోవునట్లు, మన ముందుంటున్న అనిశ్చిత పరిస్థితులన్నింటినీ, అన్సర్టన్ సిట్యుయేషన్స్ అన్నింటినీ, సమస్యలన్నింటినీ దేవుడు తొలగించి శత్రువుల ఎదుట భోజనాన్ని సిద్ధపరిచి దేవుడు మన గిన్నెను నూనెతో నింపే దేవుడు, మన తలను అంటే దేవుడు మనల్ని అభిషేకించి, మన చేతి కష్టాజితాన్ని దేవుడు దీవించి, మన ఇంట్లో నుంచి దేవుడు ఆశీర్వాదాలను పంపించాలని ఆశపడుతున్నాడు. నీ గిన్నె నిండి పొర్లెట్టట్టు చేయాలని ఆశపడుతున్నాడు. ఈజీ మనీ కోసం ప్రాకులాడే యవన తరమా, దేవుణ్ణి పట్టుకో. నువ్వు దేవుణ్ణి పట్టుకున్నట్టయితే నీ చేతి కష్టాచితాన్ని దీవిస్తాడు, నీ గిన్నె నిండి పొర్లిట్టు దేవుడు చేస్తాడు, నీ తలను అంటుతాడమ్మా, నిన్ను అభిషేకిస్తాడు. ఏ దృష్ట శక్తులు నిన్ను ముట్టుకోకుండా, ఏ సాతాను శక్తులు నీ దరిదాపులోకి రాకుండా దేవుడు ఆ నుదుటి మీద శిలువ గుర్తు వేసి, ఈయన నా కుమారుడు, ఈయన నా బిడ్డ అని దేవుడు ఎలుగెత్తి నీ గురించి చాటి చెప్పాలని ఆశపడుతున్నాడు. ఆయన కాపరత్వానికి నిన్ను నీవు సబ్మిట్ చేసుకుంటావా? నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములోనే నివాసం చేస్తా. దావీదు సాక్ష్యమిస్తున్నాడు, దావీదు తీర్మానం చేసుకుంటున్నాడు, దావీదు కవెనెంటల్ రిలేషన్షిప్ లోకి దేవునితో తిరిగి వస్తూ ఉన్నాడు. కృపాక్షేమములే నా వెంట వస్తాయి, ఎందుకు అంటే దేవునితో నేనున్నాను కాబట్టి, దేవుని కాపరత్వానికి నా జీవితాన్ని సమర్పించుకున్నాను కాబట్టి, చిరకాలము నేను దేవునితోనే ఉంటా, చిరకాలము దేవుని సన్నిధానంలోనే ఉంటా, చిరకాలము దేవుని గృహంలోనే జీవిస్తానని దావీదు తీసుకున్న తీర్మానం ఈ యొక్క సమయంలో నువ్వు తీసుకోగలిగితే దేవుడు నీతో ఒక కవెనెంటల్ రిలేషన్షిప్లోకి, ఒక నిబద్ధతో కూడిన భాగ్యస్వామ్యంలోకి దేవుడు నీతో రావాలని ఆశపడుతున్నాడు. దేవుడు పిలుస్తున్నాడు, దేవుని బిడ్డ నువ్వే తీర్మానం చేసుకోవాలి. దేవా, నిబద్ధతో కూడిన పార్ట్నర్షిప్లోకి, కవెనెంటల్ రిలేషన్షిప్లోకి, ఆ నిబద్ధతో కూడిన సహవాసంలోకి రానంటిన కాలంలో నీతో జీవించాలని నేను ఆశపడుతున్నాను దేవా అని తీర్మానం చేసుకుంటావా? దేవా, రానంటిన కాలంలో అపవిత్రత విడిచిపెట్టి, అపరిశుద్ధతను విడిచిపెట్టి, అన్యాయాన్ని అసత్యాన్ని ఛేదించి పరిశుద్ధంగా పవిత్రంగా ఆత్మీయమైన పరిశుద్ధతతో, ఆత్మీయమైన పవిత్రతతో నీ జీవిస్తానేసయ్యా అని నువ్వు తీర్మానం చేసుకుంటావా? ఓ అధికారిగా కాకుండా, అధికార పెత్తనం కోసం ప్రాకులాడకుండా దేవా, నువ్వు రక్తమిచ్చి సంపాదించిన నీ సంఘానికి ఓ సేవకుడిగా, ఓ పనివాడిగా, ఓ దాసుడిగా నేను పనిచేస్తానేసయ్యా. ఆ రీతిగా నిన్ను వెంబడిస్తాను తండ్రి. నువ్వు కావాలి, నీ గొర్రెగా నన్ను స్వీకరించేసయ్యా, నీ గొర్రె పిల్లగా నన్ను స్వీకరించు, నన్ను నడిపించు. నీ కాపరత్వానికి నా జీవితం అంకితం చేసుకుంటున్నాను, నన్ను నడిపించేసయ్యా, నన్ను నడిపించు. సదాకాలము నీ మందిరంలోనే నివసించాలని ఆశపడుతున్నా, నీతోనే ఉంటానని ఆశపడుతున్నా. నీ కృపాక్షేమములే నా వెంట రానియ్ తండ్రి. నువ్వు లేకుండా జీవించలేనేసయ్యా, నీ సహాయం లేకుండా ఈ లోకంలోనే బ్రతకలేను తండ్రి. నువ్వు తీర్మానం చేసుకుంటావా? ఆ రీతిగా తీర్మానం చేసుకుంటే దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. తలలు వచ్చి ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం గల మా పర్లకు ప్రాచా, ఈ యొక్క సమయంలో నీ వాక్యం ద్వారా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు స్తోత్రం నాయన. ఏ రీతిగా నిబద్ధతో కూడిన
Bagyo samimloki mito kalsi rani tlakarmlo jivinchalo ni pilpunu vinnamesaya elanti covenantal relationship loki ravalo yeritiga servanthood nature ni mem alavatu chesukovalo yeritiga ni kaparatvamloki maa jeevitalanu submit chesukovalo yeritiga aatmiyamaina parishuddhatalo aatmiyamaina pavitratalo జీవించాలని మేము తీర్మానం చేసుకోవాలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం నాయన నీ వాక్యం విన్న మేము గొప్ప దేవుడా ఈ చెవి నుంచి విని ఈ చెవి నుంచి వాక్యాన్ని పంపించకుండా మా హృదయంలో ఆ వాక్యాన్ని భద్రపరచుకొని నాయన రానైట్ల కాలంలో నీ వాక్యానుసారంగా బ్రతుకుతూ నీ వాక్యానుసారంగా జీవిస్తూ దేవా నీతో ఒక విడదీయరాని బంధుత్వంలోకి ఓ బంధంలోకి మేము వచ్చి నీతోనే జీవిస్తూ గొప్ప దేవుడా ఈ లోకంలో ఉంటున్న పేదవారి పట్ల వితంతుల పట్ల అనాథ బిడ్డల పట్ల విధవరాల పట్ల పరదేశుల పట్ల జాలి కరుణ కలిగి మా వంతు కృషి వారిని పైకి లేవనెత్తడానికి వారికి సహాయం చేయడానికి వారిని ప్రోత్సహించడానికి వారిని వెన్నుతట్టడానికి నీ కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నా మా తలాంతులు రానేటిన కాలంలో నీ రాజ్యవాక్తి నిమిత్తం వాడబట్టడానికి నీ కృప మాకు దయచేయమని మాలో ఉంటున్న అపవిత్రత యావత్తు తొలగించి నీ పరిశుద్ధత చేత నింపమని నీ పరిశుద్ధాత్మ గద్దెపురకు మా జీవితాలను సమర్పించుకుంటూ నీ కాపరత్వానికి మా జీవితాలను సమర్పించుకుంటూ నీ కృపాక్షేమముల చేతనే మా జీవితాలను ఆశీర్వదించమని ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు కాపుదల సంరక్షణ పోషణ మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక ఆమెన్. I wish you all a happy, prosperous and blessed New Year 2022. God bless all of us. Amen.